మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ మనం ప్రతి ఒక్క స్టోరీకి కనెక్ట్ అవుతాం. యా మనకి మళ్ళా ఇలా చిన్న చిన్న క్యాస్టర్ క్రూ లేరు, కొత్త వాళ్ళు ఎవరు లేరు, అందరూ పెద్ద పెద్ద బ్రహ్మానందం గారు, కళాస్వాతి గారు ఉన్నారు, సముద్రకాణి గారు ఉన్నారు, మళ్ళీ జీవిత రాజశేఖర్ గారి కూతురు ఉన్నది, మళ్ళీ ఇంకోటి మన ఫైట్ మాస్టర్ ఆయన పేరు గుర్తొస్తలేదు అన్న విజయ్ గారు ఫైట్ మాస్టర్ కొడుకున్నాడు, ప్రతి ఒక్కరు ఉన్నారన్న ఈ మూవీలో. మంచి ఏమంటారు చెప్పిన స్టోరీస్ ప్రతి ఒక్కటి మన ఆడియన్స్ కనెక్ట్ చేసింది అన్న. నేను ఒకటే డిమాండ్ చేసి ఎప్పుడైనా సరే స్క్రీన్కి సీట్కి కనెక్ట్ అయిపోవాలి మనం. ఈ మూవీ అట్లా కనెక్ట్ చేసింది అన్న అన్న చెప్తున్నా. హౌస్ఫుల్స్ కొన్ని నడసలేదు మూవీకి. నెక్స్ట్ షో నుంచి హౌస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పంచతంత్ర మూవీ ఒక డిఫరెంట్ స్టోరీ. బ్రహ్మానంద మనకి ఒక గోల్ ఉంటుంది అన్న, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. ఇప్పుడు మీరు మైక్ పట్టుకోవాలని గోల్ లేదు, మీకు ఒక యాక్టర్ కావాలని గోల్ ఉంటుంది. అది ఏమైపోతుంది, ఫ్యామిలీ వల్ల మీరు పక్కకు పెడతారు. దాని తర్వాత మీరు కొంచెం సెట్ అయిపోయిన తర్వాత, మీ ఫ్యామిలీ సెట్ అయిన తర్వాత మీ గోల్ అనేది మీరు రీచ్ కావడానికి ట్రై చేస్తారా. సేమ్ అదే క్యారెక్టర్ బ్రహ్మానందం గారిది. ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసం అన్ని సాక్రిఫైస్ చేస్తారు. దాని తర్వాత ఒక స్టోరీ టెల్లర్గా ఆయన ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. కంప్లీట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మెసేజ్ కాదన్న, దీంట్లో మెసేజ్ ఏం లేదు, జస్ట్ ఒక స్టోరీ టెల్లింగ్ ఆడియన్స్ కనెక్ట్ చేస్తారు అంతే. బ్రహ్మానందం గారికి ఎప్పుడు మనం కామెడీగా చూడడం, ఆయనను కొట్టడం హీరోస్ చూసాము, ఇలా కామెడీ చేస్తలేదు బ్రహ్మానందం అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆయన మాత్రం మంచిగా ఒక రిటైర్డ్ పర్సన్, ఒక స్టోరీ టెల్లర్గా ఒక కూతురును కూడా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి చేసిండు. చాలా బాగుంది. బ్రహ్మానందం గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మళ్ళీ మెయిన్ థింగ్ డైరెక్షన్ హర్ష గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి మూవీ వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. రేటింగ్ 3.5 సార్.